Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. NDAను శాసించిన చంద్రబాబు పరిస్థితి చివరికి ఇలానా? 45 years industry, 14 ఏళ్లు ముఖ్యమంత్రి, మరో 14 ఏళ్లు ప్రతిపక్ష నేత, జాతీయ రాజకీయాలలో క్రియాశీలక పాత్ర. ఇది క్లుప్తంగా చంద్రబాబు రాజకీయ జీవితం. ఇప్పుడు తాను కన్వీనర్గా చక్రం తిప్పిన కూటమిలోనే రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ అదే కూటమిలో ఇప్పుడు చంద్రబాబు కోసం రాయబారం చేస్తున్నారు. చంద్రబాబుకు రాజకీయంగా ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? టీడీపీలో ఏం చర్చ జరుగుతోంది? అసలేం జరుగుతోంది? జాతీయ స్థాయిలో ఎన్డీఏ ఏర్పాటు నుంచి జాతీయ రాజకీయాలలో నిర్ణయాలలో చంద్రబాబు శాసించారు. 1998లో ఏర్పాటైన ఎన్డీఏ 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రధాని వాజ్పేయితో కలిసి ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాడు కీలక పాత్ర పోషించారు. పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడం, రాష్ట్రపతి సహా పలు కీలక ఎంపికల్లో ఏకాభిప్రాయ సాధనలోనూ ముఖ్య భూమిక వహించారు. 2014లో తిరిగి మోదీతో కలిసి పనిచేశారు. ఇప్పటికే 10 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండడంతో అధికారం దక్కించుకునేందుకు నేరుగా పవన్ ఇంటికి వెళ్లారు. అటు మోదీ ఇటు పవన్తో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. చంద్రబాబు అంతా తానై నడిపించిన ఎన్డీఏలో ఇప్పుడు స్థానం లేదు. 2019 ఎన్నికల ముందు చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడు తిరిగి ఎన్డీఏ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పాత కొత్త మిత్రులను బీజేపీ ఆహ్వానించింది. టీడీపీకి మాత్రం పిలుపు రాలేదు. పవన్ కళ్యాణ్కు ఆహ్వానం రావడంతో హాజరయ్యారు. ఇప్పుడు టీడీపీ బీజేపీ మధ్య ఉన్న గ్యాప్ భర్తీ చేసే బాధ్యత పవన్ తీసుకున్నారు. ఎన్డీఏ ఏర్పాటు నుంచి అధికారంలో కలిసి నడిపించిన ఎన్డీఏలో టీడీపీ స్థానం కోసం పవన్ ప్రయత్నించడం ఆసక్తికర చర్చగా మారింది. ఏపీలో గెలవాలంటే టీడీపీ ఖచ్చితంగా బీజేపీ మద్దతు తీసుకోవాల్సిందేనా అనే సందేహం మొదలైంది. బీజేపీ వైఖరి స్పష్టమవుతున్నా ఇంకా టీడీపీ పవన్ ద్వారా ఈ ప్రయత్నాలు ఎందుకనే చర్చ టీడీపీ సీనియర్లలో మొదలైంది. ఎన్డీఏలో టీడీపీకి అవకాశం ఇప్పటి వరకు దక్కలేదు. దక్కుతుందా లేదా అనేది కాలమే తేల్చాలి. అయితే 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తరువాత నాడు చంద్రబాబు ప్రధాని మోదీ పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో మోదీని ఓడించేందుకు తమ పార్టీ ఏర్పాటు సిద్ధాంతానికి భిన్నంగా కాంగ్రెస్ అధినాయకత్వం ఇంటికి వెళ్లి చేతులు కలపడం చంద్రబాబు చేసిన పెద్ద తప్పుగా ఇప్పటికీ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో మోదీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తరువాత తిరిగి కేంద్రంలో ఏ పార్టీతోనూ దగ్గర కాలేకపోయారు. ఏపీలోనూ అధికారం కోల్పోయారు. ఇప్పుడు పవన్ టీడీపీ కోసం బీజేపీ ముఖ్యులతో రాయబారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ మరోసారి అధికారంలోకి రావడం అవసరమని చెబుతున్న పవన్ రానున్న రోజుల్లో టీడీపీ బీజేపీ మధ్య సఖ్యత సాధ్యం కాకుంటే ఎవరితో ఉంటారనేది మరో సందేహంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఒక విధంగా వైసీపీ వర్సెస్ పవన్ అన్నట్లుగా రాజకీయం మారుతోంది. టీడీపీ యాక్టివిటీ కొంతకాలంగా తగ్గింది. పవన్ వారాహి యాత్రకు ప్రాధాన్యత పెరిగింది. ఈ సమయంలో పవన్ ఆధారంగా టీడీపీ రాజకీయం చేస్తుందనే విశ్లేషణలు మొదలయ్యాయి. మరి చంద్రబాబు ఏం చేస్తారు? ఇంకా బీజేపీ వైపే చూస్తారా? కొత్త వ్యూహాలతో ముందుకు వెళతారా అనేది తేలాల్సి ఉంది.